ఆపదలో ఉన్న కుటుంబానికి ఆపన్న హస్తమిత్ర బృందం అండగా నిలిచింది. సిద్దిపేట జిల్లా గాజ్వాల్ మున్సిపాలిటీలోని సాంగుపల్లిలోని వసిస్తున్న నర్సయ్య రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నర్సయ్య కిడ్నీ వ్యాధితో బాధపడుతుండగా అతడి కుమారుడు ఇటీవలే చనిపోవడంతో కుటుంబ భారం అతడిపైనే పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆపన్న హస్తమిత్ర బృందం 10,000 నగదుతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ రజిత, ఆపన్న హస్తమిత్ర బృందం అధ్యక్షులు బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సహా పలువురు పాల్గొన్నారు. ఇక్కడ ఆపద ముందుగా ఇక్కడ ఆపద ఉన్నా ఇక్కడ సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ముందుగా చూసిన ఈ ఆపన్నస్త బృందం ఈ టీంకి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడ సంగుపల్లిలో ఈరోజు రిక్షా నర్సయ్య అనేది రిక్షా తొక్కుంటూ మాకు కూడా ఇప్పుడు ఆ పొలిటికల్ ఇప్పుడు కాదు చాలా ఏళ్ళ నుండి కూడా తెలుసు ఆయన పేదరికంలో ఉన్న వ్యక్తి. తర్వాత వాళ్ళ కొడుకు ఒకగానొక కొడుకు చనిపోయిండు. అతనికి ఆపన్నస్త బృందం వారు సాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా నేను వార్డు కౌన్సిలర్గా తనకి నా వంతు సాయంగా నేను ఖచ్చితంగా చేస్తానని నర్సయ్యకు మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. మన గజ్వెల్ అప్పనస్త మిత్ర బృందం సభ్యులము సంగుపల్లి అనే గ్రామంలో రిక్షా నర్సయ్య అని కడు పేదరికము చేసుకుంటూ అతను రిక్షను దొరుకుంటూ జీవనం గడుస్తుండగా అతనికి ఒకగానొక కొడుకు, ఆ కొడుకు పెళ్ళైన తర్వాత ముగ్గురు పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత అతను అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆ మరణించడంతో అతని నర్సయ్య వాళ్ళ కొడుకు చనిపోవడంతో ఆ నర్సయ్య వాళ్ళ మన్మరాలు ముగ్గురు, ఒక పాప కూడా అనారోగ్యంతో కూడా మరీ పుట్టుకతో కూడా అనారోగ్యంతో ఉండడం జరిగింది. ఆ విషయం మాకు అపనస్త మిత్ర బృందానికి పత్రికల ద్వారా తెలిసింది. మాకు తెలుసుకుంటూ మాకు దోషి తీరుగా మా సభ్యులతో కలుపుకొని మా సభ్యులకు మాకు సిక్స్త్ వార్డ్ కౌన్సిలర్ రజిత మేడం గారు, మాకు సభ్యులు మళ్ళీ ఈ వార్డు కూడా కౌన్సిలర్గా ఆమె దృష్టి కూడా తీసుకొచ్చి అందరం వచ్చి మా వంతు స్వయంగా ఒక అర్ధ గంటలు బియ్యము, 3,000 రూపాయల కిరాణం ఒక నెల సరిపడే 10,000 రూపాయలు నగదు రూపంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం స్థానిక గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో సంగుపల్లి గ్రామంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ఈ మనిషి ఒక 20 ఏళ్ళ నుంచి గజ్వెల్ అందరికీ సుపరిచితుడే. పాప ఆయన జీవనోపాధం రిక్షాతో నడుపుతుంటారు. ఎక్కడ పరిసర ప్రాంతాల్లోనే రిక్షాను చూసి చూస్తుంటే ఒకరి జీవితము ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో ఎవరికి అర్థమవుతలేదు. దాన్ని వెనుక ఒకసారి ఫీడ్బ్యాక్ చూసుకుంటూ వస్తే మాకు ఒక పత్రిక ద్వారా తెలిసిన విషయం ఏంటంటే రిక్షా నడుపుకొని కుటుంబం నడుపుకుంటే వాళ్ళ కొడుకు ఈ మధ్య చనిపోవడం, వాళ్ళకు ముగ్గురు మనమరాలు, ఆమె కొద్దిగా అంగవైకల్యం, ఒక పాప మొత్తం అంగవైకల్యం ఉంది, మాటలు రావు ఏం రావు. ఇతని పోషణ వీళ్ళ పోషణ మొత్తం ఈయన మీద ఉంటే ఈయనకి ఇప్పుడు రిక్షా నడపలేని పరిస్థితి. లాక్డౌన్ ఒకటి దురదృష్టవా చెప్పేవో ఆయన ఆరోగ్యం పాడు. ఈ మధ్యలో కిడ్నీ వాయుతో బాధపడుతున్నా తెలిసింది. స్థానిక ఆరోగ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.